హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవరాత్రులలో దుర్గామాత అమ్మవారి మొదటి రోజు రూపం శైలి పుత్రీదేవి వెనుక హృదయ విదారకమైన కథ. నవరాత్రులలో మొదటి రోజు శ్రీ శైలి పుత్రి మాతకు అంకితం. ఆ రోజున శైలి పుత్రి మాత అమ్మవారిని భక్తులు పూజిస్తారు. ఆ శైలి పుత్రి మాత పవిత్ర గాథ. నవరాత్రులలో 9 రోజులు దుర్గామాత అమ్మవారిని 9 రూపాలలో పూజిస్తారు. నవరాత్రులలో మొదటి రోజు శైలి పుత్రి దేవి అమ్మవారికి అంకితం చేశారు. ఈ సంవత్సరం శారదీయ నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి ప్రారంభం 11 వరకు జరుగునున్నాయి. 12 దసరా పండుగ. నవరాత్రులలో మొదటి రోజు దుర్గాదేవి అమ్మవారిని శైలిపుత్రిగా పూజిస్తారు. హిమాలయ రాజుకు కుమార్తెగా జన్మించినందుకు ఆమెకు శైలిపుత్రి అనే పేరు వచ్చింది. ఆమె వాహనం వృషభం. శైలిపుత్రి అమ్మవారి కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉంటుంది. అందుకే అమ్మవారిని సతీ అని కూడా పిలుస్తారు. సతీ పిలుపు వెనుక ఒక హృదయ విదారకమైన కథ ఉంది. ప్రజాపతి ఒక యజ్ఞం చేసిన తర్వాత దేవతలందరినీ ఆహ్వానించాడు. కానీ అల్లుడైన శంకరుని మాత్రం పిలవలేదు. అయితే తన తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని చూడాలనే కుతూహలంతో సతీదేవి యజ్ఞానికి వెళ్ళాలని నిశ్చయించుకుంది. పిలవని పేరంటానికి వద్దన్నా వినని సతీదేవి. కానీ పిలవని పేరంటానికి వెళ్ళకూడదని శంకరుడు ఒప్పుకోలేదు. అయినా సతీదేవి పట్టు వీడలేదు. దాంతో చివరికి సతీదేవితో శంకరుడు, దేవి యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానించారు కానీ నన్ను కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడం సరికాదు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు శివుడు. ఎంత చెప్పినా సతీమాత వినకపోవడంతో యజ్ఞానికి వెళ్ళడానికి ఆఖరికి అనుమతించాడు. సతీ పుట్టింటికి వెళ్ళగానే తల్లి మాత్రమే ప్రేమగా మాట్లాడి ఆప్యాయతను చాటుకుంది. కానీ అక్క చెల్లెళ్ళు మాటల్లో వ్యంగ్యం, హేళన కనిపించాయి. అందరి ముందు శంకరుణ్ణి అవమానించేలా వాళ్ళు మాట్లాడారు. చివరికి తండ్రి దక్ష ప్రజాపతి కూడా తన పతిని అవమానించడం సతీమాతకు మరింత మానసిక క్షోభకు గురి చేసింది. దాంతో ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి అక్కడే బొటనవేలుతో నేలపై నిప్పు రవ్వలు సృష్టించి ఆత్మాహుతి చేసుకుంది. కోపంతో రగిలిపోయిన శివుడు సతీ ఆత్మాహుతి గురించి తెలియగానే చలించిపోయిన శంకరుడు ఆ యజ్ఞాన్ని కోపంతో నాశనం చేశాడు. ఆ సతీదేవి అమ్మవారే మరో జన్మలో హిమాలయ రాజుకు కుమార్తెగా జన్మించి శైలిపుత్రిగా పేరు గాయించింది. పార్వతి, హేమావతి అనేవి శైలిపుత్రి దేవి మారు పేర్లు. శైలిపుత్రి అమ్మవారు కూడా శంకరుణ్ణి వివాహం చేసుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.